ఎస్క్యూబ్ టీవీకి నా శుభాకాంక్షలు అండ్ ఐ విష్ దెమ్ ద వెరీ బెస్ట్. ఇట్స్ ఎంటర్టైన్మెంట్, ఇన్ఫర్మేషన్, ఎన్లైట్మెంట్ ఇవన్నీ కలిపి ఉన్న టీవీ ఛానల్. సో ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ హోప్ దట్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఎంజాయ్ దేర్ ఇంటర్వ్యూస్. లెజిస్లేటివ్ అసెంబ్లీలో స్పీకర్ రోల్ చాలా ముఖ్యమైనది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా, ఈరోజు డివైడ్ అయ్యి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయినా కూడా స్పీకర్, లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ అంటే మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది ఆయనే. స్పీకర్ రోల్కే వన్నె తెచ్చిన సురేష్ రెడ్డి గారితో ఈరోజు ఫ్రాంక్ టాక్ విత్ శివామకుటం. సురేష్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం శివ. వెల్కమ్ టు ఫ్రాంక్ టాక్ విత్ శివామకుటం. వండర్ఫుల్. సార్, మీరు 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీ రాజకీయ ప్రస్థానం గురించి కొద్దిగా చెప్పండి. 4 సార్లు ఎమ్మెల్యే అంటే సుమారు 20 సంవత్సరాలు, 5 ఇయర్స్కి ఒక టర్మ్, 1989 to 2009. ఈ 4 ఇయర్స్ 4 టర్మ్స్లో చాలా మార్పులు, చాలా అభివృద్ధితో పాటు ముఖ్యంగా మన రాష్ట్రం ఎలా ఇవాల్వ్ అయింది అని చూసే అదృష్టం నాకు కలిగాది. నాకు 89లో ఓటేసిన ఓటర్ని చూస్తూ ఉంటే, చివరిలో 2009లో ఓటర్ని చూస్తూ ఉంటే ఎంతో ఇంప్రూవ్మెంట్ అయ్యాది. సో ఆ ఓటర్లో కనిపించిన మార్పు, ఆ మార్పుకు నేను ఒక చిన్న కారకుణ్ణి అని నాకు సంతృప్తి కలుగుతూ ఉంటుంది. సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. రాజకీయ పరంగా ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కొన్ని ఎలక్షన్లో గెలుస్తాము, ఓడిపోతాము. ఇవన్నీ కూడా ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి, దే టేక్ ఇట్ ఇన్ ద స్ట్రైడ్. గెలవగానే ఏదో గొప్ప అనుకునటం, ఓడిపోతేనే తక్కువ అనుకునటం అనేది కాకుండా, మన ఫోకస్ అనేది ప్రజలు, ప్రజలకు కావలసిన అవసరాలు తీర్చడంలో మనం ఎంతవరకు ఉపయోగపడ్డాము అనేదే ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఈ 20 ఇయర్స్లో ఒకసారి ఫ్లాష్ బ్యాక్లో నేను చూస్తూ ఉంటే ఐ ఫీల్ హానర్డ్, హ్యాపీ అండ్ ముఖ్యంగా కాన్ఫిడెంట్ కి వారి జీవితంలో మార్పుకు నేను ఒక చిన్న కారకుణ్ణని ఆ సంతృప్తి నాకు కలుగుతూ ఉంటుంది. ఓకే. సో మీరు ఎమ్మెల్యేగా బాల్కొండ కాన్స్టిట్యుయెన్సీలో చేసిన అభివృద్ధి ఈరోజు తెలంగాణలో ఏ విధంగా రెలవెంట్ అని మీరు అనుకుంటున్నారు? దట్స్ అ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడే చెప్పినట్టు, ఒక రాజకీయ నాయకుడికి నార్మల్గా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేగా సాధారణమైన ప్రభుత్వ పథకాలు నడుస్తూనే ఉంటాయి. ఎమ్మెల్యేగా గెలుస్తాము, ప్రభుత్వం ఆ రోజు ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తుందో ఆ పార్టీకి సంబంధం ఉన్న మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయటము అనేది సాధారణ గవర్నమెంట్ పాలసీస్ని ఆ నియోజకవర్గానికి తీసుకెళ్లటం అనేది, అది ఇట్స్ అ నార్మల్ యాక్టివిటీ. ఎన్నుకోబడిన ప్రతి ఒక్క శాసనసభ్యుడు చేసినా చేయకపోయినా ఆ ప్రభుత్వ పథకాలు అనేటివి వస్తూనే ఉంటాయి. కానీ మీరు అడిగిన ప్రశ్నకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ టుడే. ఎందుకంటే ఆ రోజు బాల్కొండ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక శాసనసభ్యుడిగా నేను నూతనంగా తీసుకొచ్చిన పథకాలు అవి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శంగా నిలిచాయి, అధికారంలో ఉన్న నాయకులకు స్ఫూర్తి కల్పించాయి. ఉదాహరణకు తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్ కానీ ప్రధానంగా మనం వ్యవసాయంపై ఆధారపడున్న ప్రాంతం. వ్యవసాయ రంగానికి కావాల్సింది మొట్టమొదటిది నీళ్లు. ఆ నీటి సౌకర్యం మనం కొంచెం కల్పిస్తే బంగారం లాంటి పంట పండించే కష్టపడే రైతాంగం ఈ 2 రాష్ట్రాలలో ఉన్నారు. అయితే నేను 89లో శాసనసభ్యుడు అయినప్పుడు గోదావరి జలాల ఉపయోగం పైన, ఈ గోదావరి జలాలను మా నియోజకవర్గంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉపయోగిస్తే ఎంత పెద్ద మార్పు వస్తుంది అనేది నా నియోజకవర్గంలో చేసి చూపించాను. ఒకటి. రెండోది మంచినీళ్ళు, ఫిల్టర్డ్ వాటర్. ఆ నీళ్లను ఎలా ఉపయోగించుకునటానికి ఓ 10 సంవత్సరాల క్రితం ఆ పథకాన్ని ఆ ప్రాంతంలో చేయించాను. అండ్ ముఖ్యంగా చదువుకున్న యువకులకు ఉద్యోగ అవకాశాలు,
ఉద్యోగ అవకాశాలంటే కేవలం పట్టణానికే వాళ్ళు మైగ్రేట్ వలసలుగా రాకుండా వారి వారి ప్రాంతంలో చదువుకున్నవారు ఏ స్థాయిలో చదువున్నా, టెన్త్ పాస్ అయినా, ఇంటర్ పాస్ అయినా, గ్రాడ్యుయేషన్ పాస్ అయినా, అటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించటంలో మొట్టమొదటి అగ్రికల్చర్ వ్యవసాయానికి సంబంధం ఉన్న ఫుడ్ పార్క్ని, తెలంగాణలో మొట్టమొదటి ఫుడ్ పార్క్ని లక్కంపల్లి అనే ఒక గ్రామంలో నందిపేట మండలంలో ప్రారంభించడం కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేయటం జరిగేది. సో ఇవన్నీ కూడా చాలా ముందు చూపుతో చేపట్టిన కార్యక్రమాలు అవి. ఇవన్నీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు అదే దిశలో కొనసాగుతున్నాయి. కాబట్టి మేము చేసిన అభివృద్ధి ఒక చిన్న నియోజకవర్గంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంలో ఈరోజు మాట్లాడుతున్నారు అంశాలు కాబట్టి ఆ సాటిస్ఫాక్షన్ నాకు చాలా ఉంది. ఇప్పుడు ఈరోజు కూడా మీరు ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్పీకర్గా చాలా రికగ్నైజబుల్ ఫేస్ మీది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. 2004 నుంచి 2009 మధ్యలో మీరు ఏపీ అసెంబ్లీకి స్పీకర్గా ఉన్నారు, అప్పటి ఏపీ అసెంబ్లీకి. సో అప్పుడు మీరు స్పీకర్గా ఉన్నప్పుడు మీకు చాలా రికగ్నిషన్ వచ్చిన దానికి అసలు కారణం ఏంటి? అప్పుడు మీరు తీసుకున్న డిఫరెంట్ నిర్ణయాలు స్పీకర్గా ఏమైనా ఉన్నాయా? వెల్, రికగ్నిషన్ రావటం అనేది ఇట్ ఈస్ వెరీ గుడ్, ఐ ఫీల్ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఆ రోజున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మీరు చెప్పి అడిగిన ప్రశ్నకు మీరు ఏం చేశారు ఆ శాసనసభకు మీకు ఇంత గుర్తింపు వచ్చాదని ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలంటే ఒక్క వర్డ్లో చెప్పాలంటే శాసనసభకు విజిబిలిటీ తీసుకొచ్చాం. శాసనసభను చూడాలి, శాసనసభలో చర్చలు జరుగుతాయి, శాసనసభలో ద్వారా ప్రజలకు వారి సమస్యలకు పరిష్కార మార్గాలు కనిపిస్తాయి, వారు ఎన్నుకోబడిన ప్రతినిధులు ఏ విధంగా వారి కొరకు ప్రభుత్వాలపైన పోరాటం చేస్తున్నారు, సూచనలు చేస్తున్నారు, ప్రభుత్వం ఎటువంటి సమాధానం ఇస్తుంది, ప్రతిపక్షం ఎలా సమర్థిస్తుంది లేకుంటే ఎలా ప్రభుత్వాన్ని నిలదీస్తుంది అని అన్నిటికీ కూడా సభాపతిపై ఆధారపడి ఉంటుంది. ఒక సభాపతి ఆ సభకు మంచి నాయకత్వం, నాయకత్వం అంటే అవకాశాల ద్వారా ప్రతి ఒక్క సభ్యుడికి అవకాశాలు కల్పించటం, ఆ అవకాశాలు కల్పించేటప్పుడు మాట్లాడే వాతావరణం కల్పించటము, చర్చ జరగడానికి మాట్లాడే వాతావరణం ఫర్ ఆల్ పార్టీ, ప్రతిపక్షానికి కూడా, ప్రతిపక్షానికి అధికార పార్టీకి. అంటే సాధారణంగా మనము ప్రతిపక్షము అధికార పార్టీకే పరిమితం అవుతాం, కానీ మధ్యన ఇంకా అనేకమైన రాజకీయ పార్టీలు ఉంటాయి, ఇంక్లూడింగ్ ఇండిపెండెన్స్ ఉండొచ్చు, ఇండిపెండెన్స్ ఉంటారు, చిన్న చిన్న పొలిటికల్ పార్టీస్ ఉంటారు, ఇవంతా కూడా ఫ్రంట్ బెంచెస్ అవుతాయి. మళ్ళీ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలో బ్యాక్ బెంచెస్ ఉంటారు, అంటే వెనుక కూర్చున్న వాళ్ళు మొదటిసారి వచ్చిన సభ్యులు ఉంటారు. పాపం కొన్ని సందర్భాల్లో వారి వారి పార్టీ వారికి అవకాశాలు ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఒక డిబేట్లో సీనియర్ నాయకుడిని ఫీల్డ్ చేయాలి, ఆ సీనియర్ నాయకుడితో మాట్లాడియాలనే ఫీలింగ్లో ఉండొచ్చు. అటువంటప్పుడు సభాపతిగా మేము తీసుకున్న నిర్ణయం ఆ మొదటిసారి ఎన్నుకోబడిన సభ్యుల్ని కూడా ఎంకరేజ్ చేయటం అనేది ఇంపార్టెంట్. సో నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంది, మొదటిసారి ఎన్నుకోబడిన సభ్యులకు కూడా మేము ఆ అవకాశం ఇచ్చాం. ఇది ప్రధానంగా విజిబిలిటీ మటుకు. రెండో అంశము, మీరు తీసుకున్న డిఫరెంట్ నిర్ణయాలు, అనేకమైన నిర్ణయాలు కొన్ని నిజంగా కూడా లాంగ్ టర్మ్ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బలపరిచే విధంగా మేము అనేకమైన నిర్ణయాలు తీసుకున్నాం. దాంట్లో ఓ రెండు మూడు చిన్న ఉదాహరణలు మీకు చెప్పాలంటే, శాసనసభ అనేది అసెంబ్లీ, అంటే అసెంబ్లీ కానీ అటు కౌన్సిల్ కానీ శాసనసభ లేకుంటే శాసన మండలి కేవలం సభ నడుస్తున్న సమయంలోనే పరిమితం కారు సభ్యులు. సభ నడవని సమయంలో కూడా శాసనసభ్యులకు బాధ్యతలు ఉంటాయి, ఆ బాధ్యతలు నెరవేర్చుకునటానికి వారికి అవకాశాలు ఉంటాయి. సభ నడవని సమయంలో మీకు కమిటీస్ ఉంటాయి, శాసనసభలో అనేకమైన కమిటీస్ ఉంటాయి. ఆ కమిటీస్ పీరియాడికల్గా అంటే వారానికి ఒకసారి, 10 రోజులకోసారి, నెలకోసారి కలుస్తూనే ఉంటాయి, మీటింగ్స్ అవుతాయి. ఆ కమిటీ మీటింగ్స్ కూడా చాలా ముఖ్యం. దాంట్లో అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు ఉంటారు, అదొక మిన్నీ అసెంబ్లీ లాగా నడుస్తూ ఉంటుంది. వారిచ్చిన సూచనలు సలహాలు దానికి ప్రభుత్వం స్పందించే బాధ్యత ఉంటుంది. అదే కదా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అంటే, జవాబుదారితనం అంటే. ప్రభుత్వం లెజిస్లేచర్కి జవాబుదారి అంటే ఎలా ఉంటుంది? అసెంబ్లీ నడిచే సమయంలో, నడవని సమయంలో త్రూ కమిటీస్. సో ఆ కమిటీ వ్యవస్థను కూడా చాలా స్ట్రెంగ్తెన్ చేయటం జరిగేది. కొన్ని కొత్త కమిటీసు,
అంటే ఈరోజు మీరు ఈ హరితహారం గురించి మనం వింటున్నాం, కానీ మేము పర్యావరణ రక్షణ కొరకు భారతదేశంలో మొట్టమొదటి శాసనసభ కమిటీని 2005లో ఏర్పాటు చేశాం, 12 సంవత్సరాల క్రితం. దాని ఆ కమిటీ పర్యావరణం బలపరచడానికి, కాలుష్యాన్ని నిర్మూలించడానికి, అటవీ జంతువుల్ని కాపాడటానికి అనేకమైన సూచనల ద్వారా ఈరోజు ఎంతో ఉపయోగపడింది. అది నాకు ఎంతో సంతృప్తిగా ఉంది. అండ్ ఇది గాక కూడా లెజిస్లేటర్స్, ఒక లెజిస్లేటర్ మళ్ళీ ఇంకొక రాష్ట్ర లెజిస్లేచర్స్కి, అంటే మన అప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడు తెలంగాణ లెజిస్లేచర్ కానీ రేపు ఒరిస్సా వాళ్ళతో, మహారాష్ట్రతో, యూపీతో సంబంధాలు పెంచుతూ ఉంటే, అభిప్రాయాలు పంచుకుంటూ ఉంటే, ఆ రాష్ట్రంలో అభివృద్ధి, ఆ రాష్ట్రంలో శాసన మండలి బెస్ట్ ప్రాక్టీసెస్, సో శాసనసభ్యుడు ఒక విజన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఆయన రేపు చర్చలో మాట్లాడే సమయంలో ఆయన ప్రెజెంటేషన్లో చాలా బలం వస్తుంది. సో ఆ కమిటీస్ని కూడా అక్కడ వాళ్ళని ఇక్కడికి పిలవటం, ఇక్కడ వాళ్ళని అక్కడ పిలవటంలో కూడా ఐ డిడ్ అ లాట్ ఆఫ్ వర్క్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ప్రపంచ వేదిక పైన కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ అని ఉంటుంది. ఆ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ వాళ్ళను, ప్రపంచంలో 53 దేశాల సభ్యులం దీంట్లో భారతదేశంతో పాటు, అటువంటి ఫోరంలో అంతర్జాతీయ సమావేశాలు హైదరాబాద్లో ఏర్పాటు చేయించాం. ఆ టైంలో నేను సభాపతిగా ఉన్న సమయంలో 53 దేశాల నుంచి కూడా సభ్యులు వచ్చారు. అప్పుడు హైదరాబాద్ని చూశారు, అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ని చూశారు, తెలంగాణని చూశారు, ఇక్కడున్న సభ్యులతో మాట్లాడారు. సో ఇక్కడున్న సభ్యులకు ఒక మంచి ఎక్స్పోజర్ వచ్చేది. సో అది కూడా ఒక మంచి విజిబిలిటీ తీసుకొచ్చాను. నేను అప్పుడు ఇక్కడ ఈ రాష్ట్ర సభాపతిగా అనేకమైన ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో మన రాష్ట్ర ప్రతినిధిగా రిప్రజెంట్ చేసే అవకాశం వచ్చేది. అండ్ ఐ ఫీల్ హానర్డ్, అంటే ఒక మంచి ఉపయోగపడే వాతావరణాన్ని మన శాసనసభ్యులకు చేయగడ్డామని. అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, అవుట్ ఆఫ్ బాక్స్, అంటే సాధారణ వాతావరణం నుంచి కూడా సభకు కొన్ని కొత్త సాంప్రదాయాలు ఏర్పాటు చేయటంలో నేను ముందుకొచ్చాను. ఉదాహరణకు ఆ రోజు రాష్ట్రపతి గారు ఉన్నారు, ఏపీజే అబ్దుల్ కలాం గారు. నేను వారితో, మీతో మాట్లాడినట్టే వారితో మాట్లాడుతూ ఉంటే ఒక సూచన చేశాను, మీకు ఇంత అనుభవం ఉంది సార్, మీరు ఒకసారి వచ్చి మా శాసనసభని, మా సభ్యుల్ని అడ్రస్ చేస్తే అది వారికి ఎంతో స్ఫూర్తి కల్పిస్తుంది, దేశంలో కూడా ఒక కొత్త వాతావరణం ఏర్పడుతుంది అని చెప్తే ఇమీడియట్లీ ఈ అగ్రీడ్. వారు వెంటనే స్పందించారు, అగ్రి అయ్యారు. నేను హైదరాబాద్ చేరలోపే మా చీఫ్ సెక్రటరీ, ఆ రోజు నా చీఫ్ సెక్రటరీ నాకు వచ్చి కలిశారు, సార్ మీరు ప్రెసిడెంట్ గారు కలిశారు, ఇదేంటి కొత్తగా అంటే, అన్న ఇట్ విల్ బి అ గుడ్ థింగ్, ఎందుకంటే వీ హ్యావ్ అ వెరీ డిస్టింగ్విష్ పర్సన్ యాజ్ ది ప్రెసిడెంట్, ఒక మంచి చదువుకున్న మేధావి మన రాష్ట్రపతిగా ఉన్నారు కాబట్టి వారు మన సభ్యులతో మాట్లాడితే, వారి అభిప్రాయాలు తెలిపితే బాగుంటుందంటే, వీ హ్యాడ్ ద ప్రోగ్రామ్. రాష్ట్రపతి గారు వచ్చారు ఆ రోజు శాసనసభను ప్రసంగిస్తూ రాష్ట్ర అభివృద్ధికి ఒక 10-పాయింట్ ప్రోగ్రామ్ తీసుకొని వచ్చి ప్రసంగించినప్పుడు అది రాష్ట్ర ప్రజలకు ఎంతో గర్వపడే విధంగా భావించారు, శాసనసభ్యులు ఎంతో సంతృప్తి పొందారు. ఒక ప్రెసిడెంట్ ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీలో అడ్రస్ చేయటం, మెంబర్స్ని ఉద్దేశించి, అదే ఫస్ట్ టైమా? అదే ఫస్ట్ టైం ఇండియాలో, ఇన్ ఇండియాలో. అండ్ ఆ తరువాత ప్రతి ఒక్క రాష్ట్రంలో రాష్ట్రపతి గారికి ప్రెషర్ వచ్చేది. నాకు దేశంలో ఉన్న అనేకమైన ముఖ్యమంత్రులు అండ్ సభాపతులు ఫోన్ చేశారు, హౌ డిడ్ యూ మేనేజ్, ఎలా చేశారు, ఎలా చేశారంటే, ఏం లేదు, రిక్వెస్ట్ చేశాను మీరు కూడా వెళ్ళి మాట్లాడండి అంటే, ఈవెన్చువలీ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈ అడ్రస్ ఎంటైర్ అసెంబ్లీస్, దేశంలో ఉన్న ప్రతి ఒక్క శాసనసభను వారు ప్రసంగించే అవకాశం, మరి ఒక చిన్న ఒక డిస్కషన్తో ప్రారంభమయ్యేది. సో ఇవన్నీ కూడా దే గో అ లాంగ్ వే, ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటే చర్చ, చర్చ ద్వారా అనేక సూచనలు వస్తూ ఉంటాయి. చర్చ అనేది కేవలం సాధారణ చర్చ ఉంటుంది, రాష్ట్రపతి గారి సందేశంతో ఉంటుంది, విమర్శలతో ఉంటుంది, అల్లర్లతో ఉంటుంది, అప్పుడప్పుడు ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది, కానీ ఏది ఏమైనప్పటికీ కూడా సభ అనేది నడుస్తూ ఉండాలి, సభ అనేది సభ్యులు కూర్చుంటూ ఉండాలి, సభ్యులు అల్లరి చేయని, సభ్యులు అప్పుడప్పుడు లిమిట్స్ కొంచెం దాటిన సభాపతిగా వారిని ఏ విధంగా కంట్రోల్ చేయాలనో ఆ విధంగా కంట్రోల్ చేశాం. కాబట్టి ఆ రోజు సభకు ఇంత విజిబిలిటీ వచ్చేది అనేది మీ చెప్పిన మాటకు ఇది కారణాలు. ఓకే, ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి గురించి
అసలు మీకు ఎక్స్పీరియన్సెస్ ఏంటి, ఆయనతో మీకున్న అనుబంధం కానివ్వండి, ఏదన్నా మీకు షేర్ చేసుకోవాలనుకుంటే రాజశేఖర రెడ్డి గారిని డిఫెండ్ చేయాలని అంటే మీ మాటల్లో ఏం చెప్తారు? రాజశేఖర రెడ్డి గారితో నేను అంటే మొదటి నుంచి కూడా మేము ఒకే పార్టీలో కాబట్టి వారు ఒక గొప్ప పెద్ద నాయకుడిగా, నేను ఒక సామాన్య కార్యకర్తగా కలుస్తూనే ఉండేవాడిని. బట్ మేము చాలా క్లోజ్ అయింది 1999లో. వారు పార్లమెంట్కి వెళ్ళి తర్వాత సెకండ్ టైం శాసనసభకు వచ్చినప్పుడు, అప్పుడు నాది మూడో టర్మ్, నేను మూడో టర్న్ ఒక సీనియర్ శాసనసభ్యుడిని, వారు మా ప్రతిపక్ష నాయకులు, 90 మంది సభ్యులు. ఆంధ్రప్రదేశ్ ఆ రోజు చరిత్రలో అతిపెద్ద ఆపోజిషన్ పార్టీలతో కూడిన ఆపోజిషన్ అంటే ఆ టైంలో వచ్చేది 92 మెంబర్స్తో. సో అదొక పెద్ద బాధ్యత రాజశేఖర రెడ్డి గారిపై ఉండే. అండ్ వారు లెజిస్లేటివ్ మ్యాటర్స్లో ప్రతి ఒక్క అంశం పైన నన్ను సంప్రదించేవారు. ఎందుకంటే చెప్పేవారు, సురేష్ యువర్ అన్ ఎక్స్పీరియన్స్ మ్యాన్ ఇన్ లెజిస్లేటివ్ అఫేర్స్, కాబట్టి వాట్ యు థింక్, ఏమంటారు అంటే నేను చెప్పేవాడిని ప్రతి ఒక్క అంశాన్ని ఏ విధంగా ట్యాకిల్ చేయాలని. కొన్ని కొన్ని సందర్భాల్లో మా సభ్యులు ఇబ్బంది పడేవారు, అరే ఏంటి ఇట్లా ఉంటే బాగుండదని. నేను దీని రియాక్షన్ మనలో కాదు ప్రజల్లో ఎలా ఉంటుంది తెలుసుకోండి అని ఆ సభ అయిన తెల్లారి పత్రికల్లో వచ్చిన వార్తలు చూసిన, ప్రజల నుంచి వచ్చిన స్పందన చూస్తూ ఉంటే బాగుండేది. అండ్ రాజశేఖర రెడ్డి గారి పైన జనరల్ ఒపీనియన్ ఆ టైంలో ఏముండే అంటే, వారు రాయలసీమ ప్రాంతంకి వెళ్ళొచ్చారు, ఒక ఫ్యాక్షన్ నాయకుడిగా ఉంటారు అనేది ఒక ఒపీనియన్ ఉండే. బట్ నేను చూసింది ఏంటంటే, రాజశేఖర రెడ్డి వాజ్ అ వెరీ మెలో మ్యాన్. వారు ఎలా మోల్డ్ చేస్తే అలా మోల్డ్ అయ్యేవారు, అంటే మేము చెప్తే వెంటనే వినేవారు. ఈ వాజ్ హైలీ డెమోక్రటిక్. సభ్యులు 90 మంది సభ్యులు ఉంటే మీటింగ్ పెట్టుకొని ఏ నిర్ణయం అయినా మాతో చర్చించే ఫైనల్ చేసేవారు. అండ్ ఆ 5 సంవత్సరాలు వారితో మేము చాలా పోరాటం చేశాం. కాబట్టి 2004లో ముఖ్యమంత్రి కాగానే ప్రధానమైంది గ్రామీణ అభివృద్ధి, నీటిపారుదలు అనేది చాలా ఇంపార్టెంట్ అనుకొని ఆ స్కీమ్లన్నింటినీ కూడా మేము ఏదేదైతే పోరాటం చేశామో అవకాశం వచ్చినప్పుడు దాన్ని పాలసీ కింద పథకాల రూపంగా ప్రజలకు అందించారు. అంటే చెప్పిన మాటపై నిలబడే వ్యక్తి తక్కువ మంది రాజకీయాల్లో ఉంటారు, దాంట్లో రాజశేఖర రెడ్డి గారు ఒక్కరు. 2009లో కాన్స్టిట్యుయెన్సీ డీలిమిటేషన్ వలన మీరు 6 నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఆ రీఆర్గనైజేషన్ జరగటము మీకు నష్టపరిచింది, దీనికి కారణం ఎవరంటారు, లేదంటే దీనికి ఎటువంటి కారణాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? వెల్, 4 సార్లు గెలిచాను, ఆ తర్వాత 2009లో ఓడిపోయాను. డీలిమిటేషన్ అయింది, కాన్స్టిట్యుయెన్సీ చేంజ్ అయింది, దానివలన ఓడిపోయాను అనే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే బహుశా దట్ మీన్ అది కారణం కాకపోవచ్చు. ఎందుకంటే ప్రజలు మార్పు చూస్తూ వచ్చారు. బాల్కొండ అయినా ఆర్మూర్ అయినా నాకు నా 2 కళ్ళలాగా ఉండేటి మొదటి నుంచి కూడా. అండ్ ఓటమి అనేది తప్పదు, ఏదో ఒక టైంలో ఇక ఎదుర్కోవలసిందే. సో నాకు పర్సనల్గా పెద్ద అదేం లేదు. అంటే ఆర్మూర్ ప్రాంతంలో కొన్ని మండలాలు కొత్తగా ఉండే నిజమే. వారు నా నాయకత్వాన్ని కానీ, నేను చేసే అభివృద్ధిని కానీ, నేను పనిచేసే పద్ధతి కానీ వారు బహుశా అంత సమీపం నుంచి చూడలేకపోయారు. అండ్ రెండవది, ఆ టైంలో కూడా అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటై కాంగ్రెస్కి వ్యతిరేకమైన వాతావరణం మా ప్రాంతంలో ప్రత్యేకంగా నిజామాబాద్ జిల్లాలో ఎక్కువ ఉండే, దానివల్ల కూడా బహుశా కారణం కావచ్చని నేను భావిస్తాను. ఓకే, ఇప్పుడు మీరు 2000 సంవత్సరం నుంచి 2003 సంవత్సరం వరకు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ విప్గా చేశారు, చీఫ్ విప్గా. ఆ టైంలో మీకు ఎంతోమంది ఎక్స్పీరియన్స్డ్ వృద్ధ మహామహులైన కాంగ్రెస్ నాయకులు మీతో కలిసి పనిచేయవలసిన అవసరం ఉంది. మీరేమో చాలా యంగ్ పర్సన్, రిలేటివ్గా ఇన్ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. వీళ్ళతో పనిచేసేటప్పుడు ఈ కాంగ్రెస్ నాయకులు, బడా వృద్ధ కాంగ్రెస్ నాయకులతో మీరు ఏ విధంగా పనిచేయగలిగారు, అసలు వాళ్ళని ఎలా సమన్వయం చేయగలిగారు, అసలు మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, ఎటువంటి ఇబ్బందులు పడ్డారు? వెల్, నేను యంగ్ నిజమే, కానీ ఇన్ఎక్స్పీరియన్స్ కాదు. దానికి కారణం ఏంటంటే 99లో
1999 నుంచి 2004 ఎప్పుడైతే నేను రాజశేఖర్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులు, నేను చీఫ్ విప్గా కోఆర్డినేట్ చేశానో అప్పటికి నేను చెప్పాను కదా, అది నా మూడో టర్మ్. ఒకటి మూడో టర్మ్ కాబట్టి అంతకు మొదలు ఉన్న రెండు టర్మ్లో కూడా నేను సెక్రటేరియట్ కంటే ఎక్కువ శాసనసభలను ఎక్కువ పనిచేశాను. నార్మలీ గెలిచిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఏమనుకుంటాడు, అధికార పార్టీలో ఉన్న వ్యక్తి అనుకుంటే గెలవగానే నేను మంత్రి అయిపోతా, సెక్రటేరియట్లో కూర్చుంటా, మంత్రిగా ప్రజలకు సేవ చేస్తా అనే ఫీలింగ్ ఉంటుంది. నాకు అదృష్టమో దురదృష్టమో 89లో గెలవగానే ఐ వాస్ ఎ యంగ్ లెజిస్లేటర్, నాకు అప్పుడు 27 సంవత్సరాలు. కాబట్టి 27 సంవత్సరాలు కలిగిన వ్యక్తి మంత్రి అవుతాడు కాంగ్రెస్ పార్టీలో అనేది ఇట్స్ నాట్ పాసిబుల్, ఎందుకంటే మీరు అన్నట్టు సీనియర్స్ ఉంటారు. కాబట్టి ఆ 5 ఇయర్స్ అంతా కూడా లెజిస్లేటివ్ దీన్నే ఉన్నాను. ఆ తర్వాత 94 to 99 సెకండ్ టర్మ్ మేము అంత రాష్ట్రమంతా ఘోరంగా ఓడిపోయాం కాంగ్రెస్ పార్టీ, కేవలం తెలంగాణకి వెళ్ళి ఇద్దరమే గెలిచాం. కాబట్టి ఆ సెకండ్ టర్మ్ కూడా పూర్తిగా ప్రతిపక్షంలో ఉంది. 99 వచ్చేవారికి థర్డ్ టర్మ్లో మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నాం, కానీ ఆ ప్రతిపక్షంలో 20 నుంచి 90కి పెరిగిపోయేది సంఖ్య. 94లో 20 ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీ సిఎల్పి 99కి వచ్చేవారికి ఆల్మోస్ట్ 94 మెంబర్స్ అయ్యారు. అయితే అప్పుడు ఆ టైంలో చాలా సీనియర్స్ ఉన్నారు, సీనియర్ సభ్యులు వచ్చారు. సీనియర్ సభ్యులను, జూనియర్ సభ్యుల్ని, వాళ్ళను ఒక చీఫ్ విప్గా సిఎల్పి అసెంబ్లీలో నడవటంలో ఐ డిడ్ అ వండర్ఫుల్ జాబ్ అని నేనే అనుకుంటాను. ఎందుకంటే అది నాకు శాసనసభ అనేది, లెజిస్లేటివ్ అనేది నా ప్యాషన్. తక్కువ రాజకీయ నాయకులకు అటువంటి ప్యాషన్ ఉంటుంది. రెండోది, ప్రతి ఒక్క నాయకుడిలో ఉన్న టాలెంట్ని నేను అర్థం చేసుకునే ఆ కెపాసిటీ నాకు ఏర్పడిపోయింది. ఉదాహరణకు ఒక సీనియర్ నాయకుడు ఉండే, నిన్నటి వరకు మంత్రిగా పనిచేశాడు. నేను ఆయనకు వెళ్ళి చెప్పాను, మిత్రమా ఇది మంచి సబ్జెక్టు, నీకు భాష ఉంది, మధురంగా భాష మాట్లాడతావు, చాలా మంచి ప్రజెంటేషన్ ఉంది, మీరు ఈ అంశంపై మాట్లాడాలి. అబ్బే నేనేం మాట్లాడతలే, నాకు అంత ఓపిక లేదు, సరే ఎవరితోనన్నా మాట్లాడియండి. లేలే నువ్వే మాట్లాడేలే అని చెప్పి ఆయనకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆయన మాట్లాడాడు. బడ్జెట్ పైన మాట్లాడితే చాలా వెల్ రిసీవ్డ్. ఆయనకు ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు కాల్స్ వచ్చాయి, నువ్వు బాగా మాట్లాడావని. సో ఆయన చాలా ఇంప్రెస్ అయిపోయాడు. అంటే ఇన్నేళ్ళు మంత్రిగా చేసిన నా దగ్గర 10 మంది మాట్లాడలేరు, నేను ఒక్క అరగంట ఆ సభలో మాట్లాడితే రాష్ట్రమంతటి నుంచి కూడా సచ్ అకోలేజ్, అంటే ఇంత విధంగా రెస్పాన్స్ వస్తుందని హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఆ రోజుల్లో ఇంకా మీడియా కూడా లేదు, మీడియా లేదు, సోషల్ మీడియా అసలే లేదు. ఆ లిమిటేషన్లో కూడా ఫోన్ల ద్వారా కంగ్రాచులేట్ చేశారు, పేపర్లో చదివిన వాళ్ళు కంగ్రాచులేట్ చేశారు. సో అప్పుడు ఆ సీనియర్ సభ్యుడు రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి అర్థం చేసుకున్నాడు శాసనసభ ఎంత పవర్ఫుల్ మీడియం అని. అరగంట మాట్లాడితే రాష్ట్రమంతా ఊగాది, రాష్ట్రమంతాలో కూడా ఆకర్షికుడు చేయగలను, రాష్ట్రమంతా విజిబిలిటీ వచ్చేదని ఫీల్ అయ్యాడు. అదేవిధంగా ఒక యంగ్ మెంబర్ వచ్చాడు, మొదటిసారి వచ్చాడు, చదువుకున్న మెంబర్, నేను నా పక్కకు కూర్చుండబెట్టి ఆయనకు అరగంట ఒక బిల్పై మాట్లాడిచ్చాను. నువ్వు మాట్లాడు బాబు బాగుంటుంది. అబ్బో నాకు బిల్లు అదంతా అర్థం కాదు, నేను 5 నిమిషాలు నాతో కూర్చో, దాన్ని అంత సింపుల్గా చేసి మాట్లాడితే ఆయన తర్వాత ప్రతి బిల్పై మాట్లాడే ఎక్స్పర్ట్ అయిపోయాడు మా పార్టీలో. అండ్ దెన్ దే యూస్ టు బి ఇష్యూస్, కొన్ని సీరియస్ ఇష్యూస్ ఉన్నప్పుడు ముందర బెంచ్ వారిని, నియోజకవర్గాల సమస్యలు ఉన్నప్పుడు బ్యాక్ బెంచర్స్ని, ఈ విధంగా బ్యాలెన్స్ చేస్తూ వస్తే ఎండ్ ఆఫ్ ద డే సిఎల్పిలో ఎవ్రీబడీ వీఆర్ హ్యాపీ. ఎందుకంటే ప్రతి ఒక్క సభ్యుడు నేను మాట్లాడాలి అనే ఒక ఫీలింగ్కి వస్తాను. సో వాళ్ళందరినీ బ్యాలెన్స్ చేసే అవకాశం నాకు వచ్చేది. బట్ ఆ బ్యాలెన్స్ అనేది రైట్ బ్యాలెన్స్, సి యూ షుడ్ మేక్ అ రైట్ బ్యాలెన్స్. ప్రతి ఇప్పుడు క్రికెట్ టీంలో మీకు టాలెంట్ ఉంటుంది, కానీ మీరు ధోనీని ఓపెనర్గా పంపితే కుదరదు, లేకుంటే రోహిత్ శర్మను మీరు 9 డౌన్ పంపిస్తే కుదరదు. సో ద క్యాప్టెన్ హ్యాస్ టు నో ఎప్పుడు ఎవరిని పంపాలి అనేది. అదేవిధంగా సిఎల్పిలో కూడా అసెంబ్లీలో ఏ సబ్జెక్ట్పై ఎవరిని ఫీల్డ్ చేయాలి ఎప్పుడు అనే దానిపై మేము ఎక్స్పర్ట్ అయిపోయి ఉంటుంది. సో ఆ విధంగా చీఫ్ విప్గా కాంగ్రెస్ టాలెంట్ని శాసనసభలో బాగా ఎక్స్పోజ్ చేశాం. దానికి అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు మా సిఎల్పి లీడర్ కాబట్టి ఈ ఎంకరేజ్ మీ టోటలీ. అండ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ శివ, నేను ఇప్పుడే చెప్తూ వచ్చాను కదా నేను ఎప్పుడు లెజిస్లేటివ్ మ్యాన్ అని. బహుశా మన భారతదేశంలో నాదొక రికార్డు ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎలా అంటే మ్యాక్సిమం బడ్జెట్లపై నేను మాట్లాడాను,
బడ్జెట్లో, ఎందుకంటే 89 to 94 నేను సాధారణంగా ఎమ్మెల్యేగా ఉన్నాను, 94 to 99 ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నాను, 99 to 2004 ఎమ్మెల్యేగా ఆపోజిషన్ ఎమ్మెల్యే, అంటే 15 ఏళ్ళు ఎమ్మెల్యేగానే ఉన్నాను నేను. ఆ ఎమ్మెల్యే ఉన్న సమయంలో అన్ని బడ్జెట్లపై నేనే ఎక్కువ మాట్లాడాను, ఎందుకంటే అప్పుడు మాట్లాడేవారు ఉండేవారు కాదు. నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడంటే మాట్లాడుతూ 10 బడ్జెట్లు కంటిన్యూస్గా, ఎట్లయితే రోసే గారిది రికార్డు ఉందో 14 బడ్జెట్లు వారు హౌస్లో ప్రజెంట్ చేసినట్టు, నేను 12 బడ్జెట్లపై మాట్లాడే వ్యక్తిగా అది కూడా మాట్లాడాం కాబట్టి అది కూడా ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ అన్ అచీవ్మెంట్. సో అందుకొరకు లెజిస్లేటివ్స్లో ఇవన్నీ ఉంటాయి. అండ్ అది కాక కూడా ముఖ్యంగా ఐ వర్క్డ్ ఆన్ మెనీ కమిటీస్. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ఉంటే, అది 96లో పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్గా ఉన్న సమయంలో రాష్ట్రంలో నీటిపారుదలపై వి గివ్ అ వెల్ డాక్యుమెంటెడ్ రిపోర్ట్. ప్రతి గోదావరి నుంచి, కృష్ణా నుంచి, తుంగభద్ర నుంచి చిన్న చిన్న వాగులు కాడికెళ్ళి ఆ జలాలను ఎలా ఉపయోగించుకోవాలి రాష్ట్రానికని 3 సబ్ కమిటీస్ వేసి తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ అండ్ కోస్టల్ ఆంధ్ర రిపోర్ట్ ఇచ్చాం. కానీ అది అప్పుడు ఆ గవర్నమెంట్లో అంతా దానిపై దృష్టి పెట్టలే. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు తీసుకున్న జలయజ్ఞానికి స్ఫూర్తి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ రిపోర్ట్ అని వి ఫీల్ ప్రౌడ్. సో ఆ విధంగా లెజిస్లేటివ్ కమిటీస్లో పనిచేశాను, ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్గా, సబార్డినేట్ లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్గా, లైబ్రరీ కమిటీ చైర్మన్గా. సో ఈ విధంగా నా లెజిస్లేటివ్ అనుభవాన్ని ఏదో విధంగా పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడే విధంగా వాడుకునటం జరిగింది. ఏ పార్టీకైనా మేనిఫెస్టోలో ఉన్నవి అమలు చేయటం అసలు సాధ్యమా? ఈరోజు దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు మోసం చేస్తున్నాయి మేనిఫెస్టో పేరు పైన. మేనిఫెస్టో అనేది ఒక బాధ్యతతో చెప్పవలసిన అంశం. అది ప్రజలకు ఏది సాధ్యం అవుతుంది, ఏది సాధ్యం కాదు అనేది ఆలోచించి చేయవలసింది. బాధ్యత గల పార్టీలు, మాలాంటి పార్టీస్ మేనిఫెస్టోలో చెప్పినవి ప్రతి ఒక్కటి నెరవేర్చాం. కానీ ఈరోజు ఉన్న పార్టీలు కొన్ని, ప్రత్యేకంగా ప్రధానంగా ప్రాంతీయ పార్టీలు, ఓటర్స్ని ఆకర్షించడానికి ఓట్ల కొరకే మేనిఫెస్టోలో పెట్టారు కానీ దాన్ని సాధించలేకపోతున్నారు. సో డెఫినెట్లీ ఎలక్షన్ మేనిఫెస్టో అనేది రేపు ఎలక్షన్ కమిషన్ ద్వారా లేకుంటే ఇంకొక పెద్ద వేదికల ద్వారా దీన్ని చర్చించే రోజులు వస్తున్నాయని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రజలు మోసపోతున్నారు. ఒకసారి ఎలక్షన్ మేనిఫెస్టో అమల్ కాని పరిస్థితుల్లో ఆ ఓటర్కి రైట్ టు రీకాల్ అనే హక్కు లేదు. నువ్వు నాకు ఇవ్విస్తావని ఓటేశాను, నువ్వు ఇవ్వలేవు కాబట్టి నిన్ను దించాలా అనే ఒక హక్కు లేదు. కాబట్టి ఎలక్షన్ మేనిఫెస్టో అన్న స్క్రూటినీకి ఉండాలి, లేకుంటే రైట్ టు రీకాల్ అనేదన్న రావాలి. ఇవి రెండు రాకపోతే రాజకీయ పార్టీలకు భయం ఉండదు, బాధ్యత ఉండదు, వాళ్ళు ఇలాగే మోసం చేస్తూనే ఉంటారు. తెలంగాణ కాంగ్రెస్ వల్ల వచ్చిందా, టీఆర్ఎస్ వల్ల వచ్చిందా? తెలంగాణ పూర్తిగా కాంగ్రెస్తోనే వచ్చాది. తెలంగాణ పార్లమెంట్ చట్టం ద్వారా వచ్చాది. చట్టం అనేది ఎలా పాస్ అవుతుంది? ఆడ మీకు బలం ఉండాలి, సంఖ్య ఉండాలి. తెలంగాణకి సంబంధం ఉన్న ఎంపీలతో పాటు దేశంలో ఉన్న ప్రతి ఒక్క ఎంపీ దీన్ని బలపరచాలి. దేశంలో ఉన్న ప్రతి ఒక్క ఎంపీ ఎప్పుడు బలపరుస్తారు? దేశంలో నాయకత్వం బలంగా ఉండి ఆ నాయకత్వం ఆ ఎంపీలను ఒప్పిస్తే అవుతుంది. అలాగే తెలంగాణ వచ్చాది. పార్లమెంట్లో చట్టం అయినప్పుడు ఆ చట్టాన్ని పాస్ చేసే సమయంలో ఎటువంటి ఆటంకాలు వచ్చాయో టీవీ ద్వారా మనం చూశాం. కానీ అవన్నింటినీ కూడా సోనియా గాంధీ గారు బలంగా ఎదుర్కొని చట్టాన్ని పాస్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చారు. సో ఇట్ ఇస్ త్రూ లెజిస్లేషన్, అండ్ లెజిస్లేషన్ వాజ్ పాసిబుల్ ఓన్లీ త్రూ కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ ఎన్నికల్లో అసెంబ్లీలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? ముఖ్యమంత్రి అభ్యర్థి సాంప్రదాయంగా చరిత్ర చూస్తూ ఉంటే మా పీసీసీ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి అవుతారు. ఎవరు పీసీసీ ప్రెసిడెంట్ ఉంటారో ఎక్కువ బాధ్యత ఆయనపైనే ఉంటుంది, ఆ పీసీసీ ప్రెసిడెంటే ముఖ్యమంత్రి అవుతాడు. ఇప్పుడు ఉన్న పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా పీసీసీ ప్రెసిడెంట్గా ఉండే అవకాశం ఉందా లేదా? అది మా పార్టీ డిసైడ్ చేస్తుంది. బికాస్ డెఫినెట్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈజ్ వర్కింగ్ హార్డ్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటాడా లేదా అనే చెప్పే పెద్ద మనిషి నేను కాదు. కానీ ఎవరు పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నా ఆయనను సంపూర్ణంగా బలపరిచి ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత, కర్తవ్యం నాపై ఉంటుంది. కాబట్టి ఆ బాధ్యతను నేను నెరవేరుస్తూ ఉంటాను, సూచిస్తుంటాను, సలహాలు ఇస్తుంటాను,
ప్రాంతాలను పర్యటిస్తుంటాను, అవకాశాలు వచ్చే చోట అది ఉద్యమిస్తున్నాం. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీని, పిసిసి నాయకత్వాన్ని బలపరుస్తున్నాం. ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో సరైన నాయకత్వం లేదనే అభిప్రాయం ఉంది, దానిపై మీ కామెంట్. కాంగ్రెస్ పార్టీలో అరువైన నాయకత్వం ఉంది, అబద్ధాలు చెప్పే నాయకత్వం లేదు. అబద్ధాలు చెప్తూ ప్రజల్ని మోసం చేసే నాయకత్వం లేదు, కానీ అరువైన నాయకత్వం తప్పనిసరిగా ఉంది. ఇప్పుడే మనం ఇంటర్వ్యూలో ఇంత సమయంలో మాట్లాడినప్పుడు మీరే అనేక ప్రశ్నలు అడిగారు. ఇంత అనుభవమైన నాయకుల మధ్యన మీరు ఎలా పనిచేశారు, ఇంత అభివృద్ధి చేశారు, ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకులు ఎలా ఉన్న పార్టీలో మీరు ఎలా ముందుకెళ్లారని మీ ప్రశ్నకే ఇది జవాబు. పోతే వీ విల్ నాట్ డిసీవ్ ద పీపుల్. మా నాయకత్వం ఎప్పుడు కూడా ఏది సాధ్యమవుతుందో అదే చెప్తాం. సో డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీలో మొదలే చెప్పినట్టు ఒక్క నాయకుడు కాదు, అనేకమైన నాయకులు ఉన్నారు. మా అధిష్టానం ఎవరికి అవకాశం ఇస్తారో ఆయన పిసిసి ప్రెసిడెంట్గా అవుతారు, ఆయన ప్రెసిడెంట్ అందరినీ తీసుకెళ్తారు. బట్ నేను ఇప్పుడే చెప్పినట్టు మాకు అబద్ధాలు చెప్పే నాయకత్వం లేదు, అది మాత్రం నిజం. కాంగ్రెస్ పార్టీలో అబద్ధాలు చెప్పే నాయకత్వం లేదు, చెప్పిన మాటపై నిలబడే నాయకత్వం ఉంది. కాంగ్రెస్ పార్టీలో చెప్పిన అంశాలను నెరవేర్చిన పార్టీగా ప్రజల మధ్యన గుర్తింపు ఉంది. సో దిస్ ఇస్ వాట్ కాంగ్రెస్ ఇస్ అబౌట్.